ఇప్పుడు నువ్వు చేసుకొచ్చేవే ఒక చిన్న స్మగ్లింగ్. అదెందుకో తెలుసా? నీ ద్వారా నేను వేసే ప్లాన్స్ అన్ని కరెక్ట్ గా వర్కౌట్ అవుతున్నాయో లేదో తెలుసుకోవడానికి. ఇక మీదట మనం చేయబోయేది పెద్ద స్మగ్లింగ్. కోట్ల కొద్ది విలువ చేసే డైమండ్స్ స్మగుల్ చేస్తాం. ఎప్పుడు ఎలా అనేది తర్వాత చెప్తాను. ఏమైంది పాతాన్? అయ్యగారు ఉద్రేకంలో నన్ను కొట్టడానికి బదులు దీన్ని కొట్టి పగలగొట్టారు. ఏదమ్మా చెయ్యి డ్యామేజ్ అయి ఉంటుంది, తగ్గడానికి మందు నన్ను వేయమంటావా లేక నువ్వే డాక్టర్ దగ్గరికి వెళ్తావా? ఒక్క నిమిషం, ఇంకోసారి కమిషనర్ కూతుర్ని పంపేటప్పుడు ఇంతకంటే చిన్న మైక్రోఫోన్ ఇచ్చి పంపు. ఇప్పుడు చెప్తున్నాను, పోలీసుల కంటే దొంగలే తెలివైన వాళ్ళుగా ఉంటారు. వెళ్ళిరా బాబు. అయ్యగారు ఎప్పుడైనా బయటకు వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారు? బహుశా ఇంటికే వెళ్ళి ఉండాలి. వాళ్ళ అబ్బాయి వచ్చి పిలుచుకెళ్ళారు. అబ్బాయా? అవునమ్మా, ఆయన భార్య గారు అర్జెంట్ గా తీసుకురామన్నారని అబ్బాయి దగ్గర నుండి తీసుకువెళ్లారు. ఆయన భార్య? అవునమ్మా, 24 గోయిన్ స్ట్రీట్ ఎల్ఐఎంఎన్ కాలనీ వర. చెప్పరా గోవిందా 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 గోవిందా. రండి రండి చిన్న బాబా, కొంచెం ఇక్కడ రా. ఏంటి బాబా? మై వైఫ్ చిన్న పాప, మై సన్ బంగారు నాయుడు, మై డాక్టర్ అమ్మలు. చిన్న పాప ఇదెవరో తెలుసా? కమిషనర్ డాక్టర్. నమస్తే. నిన్ను చూసారా? లేచు లోపలికి పో. అర్థం కాలేదేసుకున్నావే, అది నీకు అర్థం కాలే? ఆ తర్వాత ఒక రోజు రోడ్ లో ఐ లవ్ యూ అని చెప్పి కన్ను కొట్టేని, అది నీకు అర్థం కాలే? క్రైమ్ ఇన్స్పెక్టర్ కాగానే ఫ్లవర్ బొకే ప్రెజెంట్ చేసి బుగ్గ మీద ముద్దు పెట్టేనే, అది కూడా అర్థం కాలేదు కదా? ఉండండి, ఇప్పుడు చివరికి ఏదో ముద్దు పెట్టా అన్నారే, అది మాత్రమేగా చెప్పుకోదగిన పెద్ద తప్పేం జరగలేదుగా. నోరు మూసుకోవయ్యా, నేను మోడర్న్ టైపే, కానీ ఆలెవరికి హద్దు మెరిపోలేదు. పెళ్ళైపోయి ఇద్దరు పిల్లల్ని కన్నావు, ఈవిడింకా వయసులోనే ఉంది, ఇది చాలక నీకు కమిషనర్ కూతురు కావాల్సి వచ్చిందా? చిన్నపాప ఆవిడెంతసేపు మాట్లాడింది, విషయం ఏమిటో నీకు అర్థమైందా? నాకు బాగా అర్థమైంది బాబా. ఇప్పుడు నేను తెలిసిన జాలని ఆ పిల్లతో చెప్పలేదనుకో, నాకు మధ్యాహ్నం భోజనం ఇంట్లో కాదు, గంజో అమ్మలో జైల్లోనే తాగాల్సి వస్తాయి. అయ్యో, అన్ని నిజాలు చెప్పేయండి బాబా. ఓకే, థ్యాంక్ యూ. ఇలా చూడండి, మీరు కోపడ్డంలో చాలా అర్థం ఉంది, మీరు నన్ను తిట్టింది కూడా 100% కరెక్ట్, కానీ మిమ్మల్ని ప్రేమించి మోసం చేసింది నేను కాదు. ఇలా చూడు, నువ్వు నామాలు పెట్టుకున్నది చాలు, నాకు నామాలు పెట్టుకో, అర్థమైందా? నా పిల్లల మీద ఒట్టండి, నాలాంటి పోలికల్లో ఇంకోడున్నాడండి. మీరు వాడి వల్ల మోసపోయారు, తల దొరుకుతుంది కదూ. జస్ట్ ఒక 5 మినిట్స్ అలా కూర్చోండి, ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఏం జరిగింది నేను క్లియర్ గా చెప్తాను. మీరు చెప్పిందంతా చూస్తే వాడొక పెద్ద క్రిమినల్ అయి ఉంటాడే. పెద్ద క్రిమినలా? వదిలితే స్మగ్లింగ్ కింద శోభరాజును మించిపోతాడు. ఓకే, నేను ఇప్పుడే మా డాడీతో చెప్పి వాడు ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేస్తాను. ఇలా చూడండి, పోలీసుల గురించి మీకు తెలియదు ఏం లేదు, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటే తప్ప నా పోలికల్లో ఇంకోటి ఉన్నాయంటే డిపార్ట్మెంట్ ఒప్పుకోనే ఒప్పుకోదు. కరెక్ట్, అది మాత్రమే కాదు, నన్ను మోసం చేసిన రోక్ వాడు, వాడిని నా చేత్తో పట్టి లోపలికి తోస్తే గానీ నా ఆవేశం చల్లారదు. దేర్ యు ఆర్. ఈ రోజు సాయంకాలం నాకు డాన్స్ రిహార్సల్ ఉంది, నన్ను అక్కడ మీట్ అవుతానని చెప్పాడు, అప్పుడు అక్కడే వాడిని పట్టుకుంటాను. జస్ట్ ఎ మినిట్,
మా వారికి ఎంత టాలెంట్ ఉందో మీకే తెలుసు. అటువంటిది వారే వాళ్ళు పట్టుకుపోయి 2-3 సార్లు ఫెయిల్యూర్ అయ్యారు. ఆఫ్టర్ ఆల్ యువర్ లేడీ, మీరు మాత్రం ఏం చేయగలరు? అందుకని మా వారిని హెల్ప్ కి తీసుకువెళ్తే బెటర్. మీ హస్బెండ్ అతను ఒకే పోలికల్లో ఉన్నారని మీరే చెప్తున్నారు. అప్పుడు ఈయన కూడా అక్కడ ఉంటే నేను కన్ఫ్యూజ్ అవనా? అవుతుంది, అయ్యిందే. షట్ అప్. నా హస్బెండ్ మీతో ఇలా మామూలుగా రారు, వేరొక మారు వేషంలో వస్తారు. చిన్న పాప, ఆ సింగ్ వేషంలో ఒళ్ళంతా హూనమైందే. ఇప్పుడు వెళ్ళేది సింగ్ వేషంలో కాదు, వేరొక విచిత్రమైన వేషం. నేను మత్తు మాత్రం వేసి ఇచ్చాను, నువ్వు తాగా? తాగలేదు, తాగినట్టు నటించాను. ఇలా చూడు, ఇదే నీ ఆఖరి ఛాన్స్. నేను కొందరు నేరస్తులను అరెస్ట్ చేసే వరకు నువ్వు మర్యాదగా నీ ఇంట్లోనే దాక్కోవాలి. లేదా నేను ఒరిజినల్, నువ్వు డూప్లికేట్. నువ్వేద ఒరిజినల్ లాగా అందరిని అరెస్ట్ చేస్తానంటావే. నేనేమన్నా చవడ సన్నాసి? నిజంగా నువ్వు చవడ సన్నాసివేరా? ఏంటి, ఎందుకు మాట్లాడావు? చేతిలో తుపాకు ఉంది కదా. నువ్వు శిశులైనా ఒక అబ్బకు పుట్టుంటే ఆ తుపాకు విసిరేసి నాతో పొట్టికి రారా చూద్దాం. అర్థం లేకుండా వాక్కు. దయచేసి నేను చెప్పేది కొంచెం ఓర్పుగా విను. చిన్నతనం నుంచి ఒక మంచి పోలీస్ ఆఫీసర్ని కావాలనేది నా లక్ష్యం. కానీ చేయని ఒక తప్పు కోసం జైలు శిక్ష అనుభవించిన నేరస్తుడిని కావడం వల్ల నాకు పోలీస్ ఉద్యోగం దొరకలేదు. అందుకే ఇంతకాలంగా నీ స్థానంలో నీకు బదులుగా ఉండి ఎందరో నేరస్తుల్ని నేను అరెస్ట్ చేశాను. కానీ ఇప్పుడు కాశీనాథ్ అనే ఒక పెద్ద స్మగ్లర్ నేనెవరైంది నిజాలన్నీ తెలుసుకుని నన్ను పోలీస్ దుస్తుల్లోనే వాడి తరపున స్మగ్లింగ్ చేయమన్నాడు. నేను వీల్లేదని చెప్పినప్పుడు నిన్ను చంపేసి ఆ అభరణం నా మీద వేస్తానని నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. నీ ప్రాణం కాపాడేందుకు కాశీనాథ్ని వాడి గ్యాంగ్ని అందరినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునేందుకు ఒక మంచి అవకాశం కోసం చూస్తూ నేను కాశీనాథ్ కింద పనిచేస్తున్నాను. నాకింకా ఒకే ఒక వారం గడివి, వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఆ తర్వాత నేనే సరెండర్ అవుతాను. అద్భుతమైన కదా, అందమైన కదా. ఎవరైనా పల్లెటూరు ప్రాంతం నుంచి జులపాలు పెంచుకుని చెవికి దిద్దులు పెట్టుకొస్తాడు చూడు, వాడితో వెళ్ళి చెప్పు, వాడిని నమ్ముతాడు. ఇలా చూడు, 1-2-3 అని నీకు 3 వరకు టైం ఇస్తాను. ఆలోగా నువ్వే మర్యాదగా నాకు సరెండర్ అయ్యావంటే నీకోసం కోర్టులో సపోర్ట్ చేసి నీకు శిక్ష మాక్సిమం నేను తగ్గించేలా చేస్తాను. అదర్వైజ్ ఏమండి, కొన్ని పోలీసులు పిలుస్తారా? అబ్బా, కమిషనర్ కూతురా మజాక. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఇద్దరు దగ్గరకు రాకండి, వచ్చారు షూట్ చేస్తాను. మేడం, నేను ఒరిజినల్, వీడే డూప్లికేట్. అది నాకు తెలుసు, నేను ఒక దద్దమ్మవి. దద్దమ్మనా? అవును. ఇంతసేపు ఈయన మాట్లాడింది నేను వింటూనే ఉన్నాను. నాకేమిటో ఈయన మంచివాడని అనిపిస్తోంది. నేను లవ్ చేసిన వ్యక్తి ఖచ్చితంగా మోసగాడై ఉండడు. అయ్యో, ప్రేమ గుడ్డిదని చెప్తారు, అది కరెక్ట్ గానే ఉంది. ఇలా చూడండి మేడం, వీడు భయంకరమైన జగత్ కిలాడి, మిమ్మల్ని మోసం చేయాలని ఏవో కథలు చెప్పాడు. దయచేసి వీడిని నమ్మకండి. నౌ మిస్టర్ డూప్లికేట్, మీ ఒరిజినల్ పేరేమిటి? చెప్పరావరే. లేదు, ఆవిడేగా అడుగుతున్నారు. రాము. హౌ స్వీట్, థ్యాంక్ యూ మిస్టర్ రాము. అరేరే, నేనెప్పుడు నా మనసు మీకు అర్పించుకున్నాను, అప్పుడే మీ భార్యనైపోయాను. ఇక మీరు ఎలా చెప్తారో అలాగే నడుచుకుంటాను. ఎగలాభం లేదు, నేనిప్పుడే మీ నాన్న కమిషనర్ తో చెప్పి మీ ఇద్దరు అంతా తెలుస్తాను. చూడండి, షూట్ చేస్తాను. మిస్టర్ రాము, ఇప్పుడు ఏం చేయమంటారు? వీడితో పెద్ద చిక్కు వచ్చింది. వీడు ఫ్రీగా బయట తిరిగితే ఫస్ట్ పోలీసులకు సందేహం వస్తుంది, లేదా కాశీనాథ్ గ్యాంగ్ వీడిని చంపేస్తారు. ఓ పని చేద్దావా, ఇతని కాళ్ళు చేతులు కట్టి పడేసి ఈ రూమ్ లోనే తాళం వేసించుదావా? లేదు లేదు, అది లాభం లేదు. ఇతను కాసేపట్లో ఇంటికి వెళ్లేదంటే ఇతని భార్య పోలీసుల దగ్గరికి వెళ్లి ఏదో నోటుకు వచ్చినట్టు అవుతుంది. హీస్ కరెక్ట్. ఒక పని చేద్దాం, ఇతని వేషం నే వేసుకుంటాను, నా డ్రెస్ ఏదైనా ఒకటి ఇతనికి వేయించి వాళ్ళింట్లోనే కాళ్ళు చేతులు కట్టి పడేద్దాం. నువ్వు నిప్పుతో చల్లగాటం ఆడుతున్నావు. ఏయ్ చీ, నోరుమొయ్యరా.